ఇదే గెలిచినాం అయిపోయింది, ఆ మళ్ళా 5 ఏళ్ళకు చూసుకుంటే మాయతి అని లాపర్వా చేసిండ్రు అనుకో, అస్సలు టయానికి దెబ్బ పడుతుంది. మళ్ళా ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటానికి తిరగాల్సిందే, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే, పార్లమెంట్ ఎలక్షన్లకు తయారు కావాల్సిందే. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ గదే పనులున్నది. వివరంగా చెప్పుకోవాలంటే చలో ఎల్బీ స్టేడియం. జెండా ఎగిరేసి కార్యకర్తల మీటింగ్ చాలు చేసిండు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు. అసెంబ్లీ ఎలక్షన్ల కష్టపడ్డోళ్లకు శనార్తి చెప్పి అవార్డులు వంచి సన్మానాలు చేసిండు. పార్లమెంట్ ఎలక్షన్ల సుత మనమే గెలవాలి, ఈడీ ఐటీలందోలు భయపెడతారు, సర్కార్ను కూల్చే కుట్రలు చేస్తారు, హుషారుండాలని సీఎం కు చెప్పిండు. రేవంత్ రెడ్డి ఔర్ ఉన్కే జో కాంగ్రెస్ కే నేతా లోగ్ హై యే సభీ హుషార్ రహనా చాహియే. ఈ మాట అనగానే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎట్లా నవ్వుతున్నారో. మాట్లాడిన వాళ్ళు అందరు కూడా ఎంపీ ఎలక్షన్ల సుత మన తడాకా చూపియాలి, ఆ 2 పార్టీలను సిత్తుచిత్తు చేయాలి అని కొచ్చిండ్రు. కారోళ్ళ కూల్చుడు కుట్రల మీద గిట్ల అన్నాడు చిన్న సీఎం బట్టి సారు. ఒక్కసారి కళ్ళెర్రదేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వచ్చే నెలలో ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తారట, 100 రోజుల్లో కడమే చేసి చూపిస్తారట. ఇక రైతు భరోసా గురించి ఎల్లబెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసం రైతు బంధు చేయలేదు. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 6 గ్యారంటీలు ఏమాయే, 420 హామీలు ఏమాయే, అది చేస్తలేరు ఇది చేస్తలేరని కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఊకూకి అడుగుతున్నారు కదా. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే పిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని కోర్ల మొక్కల బండి. 4 రోజులైతే మా పులి బయటకు వస్తుందని కేసీఆర్ సార్ గురించి కారోళ్ళు అంటుండే వరకు మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఫోన్లేసి ఇంకేమన్నాడంటే, నేను అడుగుతున్నా సన్నాసి సోయలేని కేసీఆర్ ఎవరినిరా, నువ్వు రాజ్యసభ చేసింది పార్థ సారథి రెడ్డి, కరోనా సమయంలో వేల కోట్లు తోసుకున్నాం రాజ్యసభ చేసినాం. గుంపు మేస్త్రి అని గులాబీ పాటోళ్లు బనాయిస్తున్నందుకు గిట్లా అన్నాడు సీఎం సారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని, మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని, 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని, మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పట్టి మీకు గోడి మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెలాఖరులో ఇంద్రవెల్లికెళ్లి పబ్లిక్ లవ్ ఓవర్ షురూ చేస్తాడట. అసలు సినిమా ముందుంది, ఇంటర్వెల్ అయిపోయింది, ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. వస్తున్న క్లాస్ కొన్ని బిడ్డలారా మీకు గోరీ ఘట్టం. ఖానాపూర్ ఎమ్మెల్యే బోజా సార్ గురించి మళ్ళీ పారి చెప్పిండు గిట్లా. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. గివుల్లా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ కాడి ముచ్చట్లు.